హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మోనాస్ కిచెన్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక రైస్ ఐటమ్ సో అది డిఫరెంట్గా ఉన్నది చూడండి మీరు సో దీని కొరకు నేను ఒక డేక్ష అంటాం మేము దీని అయితే ఒక డేక్ష అంటాం ఒక గిన్నె పెట్టేశాను గిన్నె పెట్టేసి దీంట్లో నెయ్యి వేయాలి ఇది ఉట్టి నెయ్యితోటే చేయాలి సో ఇది నెయ్యి వేసిన తర్వాత నెయ్యి నేను కొద్దిగానే వేస్తున్నా ఎందుకంటే నేను రైస్ కూడా చేసేది వన్ అండ్ హాఫ్ గ్లాస్ మట్టికి నెయ్యి వేడెక్కిన తర్వాత దాంట్లో చెక్క లవంగా ఇలాచి కొంచెం బిర్యానీ ఆకు అంతే ఇంక వేరే ఏమి అనస పూలు అలాంటివన్నీ ఏం వేయలేదు ఇది వేసిన తర్వాత కొంచెం అలా 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 వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా నేను రైస్ క్వాంటిటీ కొద్దిగా కాబట్టి చిన్న ఉల్లిపాయ ఒకటి ఇలా వేయించుతున్నాను ఇలా వేయించిన తర్వాత కొంచెం మంచిగా బ్రౌన్గా అయిన తర్వాత దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కిస్మిస్ ద్రాక్ష అంటారు కదా సో అవి ద్రాక్ష పండు డ్రైవి అవి వేయాలి అవి వేసిన తర్వాత అవి కొంచెం వేగితే ఇలా మంచిగా అవుతాయి సో వీటిని కూడా ఒక్కొక్క నిమిషమే సరిపోతుంది తీసేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసేయాలి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇంకా మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వేయొచ్చు నేనైతే ఉట్టి క్యారెట్ తోటే చేస్తున్నాను సో ఆలు క్యారెట్ బీన్స్ బఠానీ అవైనా వేయొచ్చు కానీ అవన్నీ లేకున్నా ఉట్టి మనకు ఆ కిస్మిస్ ఫ్లేవర్ రావాలి అందుకనే నేను అవన్నీ ఏం వేయట్లేదు మీరు కావాలంటే వేయొచ్చు ఉట్టి క్యారెట్ మటుకు వేస్తున్నాను సో క్యారెట్ వేసేసి చిన్న ముక్కలు కట్ చేసాను కదా అందులో పచ్చిమిరపకాయలు కూడా చూడండి కొంచెం ఆయిల్ లేనట్టు డ్రైగా ఉంది కదా ఈ టైంలో మీరు అసలు ఆయిల్ అయితే ఏం వేయకండి సో ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా వేశాను టూ టైమ్స్ కొంచెం కొంచెం వేసాను ఒక టీ స్పూన్ అంతా అయ్యింది సో అది కూడా కొంచెం మంచిగా వేగుతుంటుంది గుమఘుమల్ వాసన అయితే సూపర్ సూపర్ వాసన నెయ్యి నెయ్యిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మటుకు అద్రిపోయే వాసన వస్తున్నది సో ఇప్పుడు ఇంకా దీంట్లో బియ్యం ముందుగా కడిగి నానబెట్టిన బియ్యము వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం వేసేసి అలా 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 కలిపేసాను కలిపిన తర్వాత దీంట్లో ఇంకా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను రాక్ సాల్ట్ నేనేది కూడా రాళ్ళ ఉప్పు ఒక గుప్పెడంతా వేస్తా ఒక కిలోకి సో వన్ అండ్ హాఫ్కి అంటే హాఫ్ గుప్పెడ కన్నా కొంచెం తక్కువ వేసి వేసాను అలానే నీళ్ళు వచ్చేసి త్రీ గ్లాసెస్ వాటర్ ఎందుకంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేస్ వాటర్ వేసేసిన తర్వాత అది మామూలుగా మనం ఫ్రైడ్ రైస్లు అది ఇది బగారా రైస్లు అవన్నీ ఇలా చేసుకునేటప్పుడు మసలు పెడతామో అది మసలిన తర్వాత ఇంకొంచెం వాటర్ వాటర్ ఉన్నది కదా మళ్ళీ దీన్ని దమ్ముకు పెట్టేయాలి సిమ్లో పెట్టేసేయాలి ఇంకొక టూ మినిట్స్ ఇంకా దగ్గర అయిపోయింది చూడండి ఇంకా వాటర్ వాటర్ ఉన్నది కదా ఇప్పుడు దీంట్లో మనము ముందుగా ఉల్లిపాయలు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కదా అది వేసేసేయాలి సో ఇది కేరళ వాళ్ళు చేస్తారండి చాలా బాగుంటుంది కాకపోతే కిస్మిస్ ఇష్టపడని వాళ్ళు నచ్చరు నాకు కూడా యాక్చువల్గా ఇష్టం లేదు సరే ఒకసారి ట్రై చేద్దాం టేస్ట్ ఎట్లా ఉంది అని అయితే చేశాను అన్నట్టు బాగానే ఉంది పర్వాలేదు కిస్మిస్ ఇష్టపడే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇష్టం లేని వాళ్ళు అది తీసేస్తే ఏమవుతుంది మామూలు వెజిటేబుల్ రైస్ లాగా అవుతుంది క్యాటెట్ రైస్ లాగా అవుతుంది కానీ ఒకసారి ట్రై చేయండి కిస్మిస్ వేసి చూడండి సో పై నుంచి నెయ్యి వేసా చూడండి అందుకనే మనం ఫస్ట్ నీ నూనె ఆయిల్ అనేది ఏం వేయదు అంతే ఇంకా రెడీ అయిపోయింది కదా ఏదైనా వెజ్ నాన్ వెజ్ ఏదైనా కుర్మాతోటి తినమంటే సూపర్గా ఎంచు Thanks for watching. Bye bye.